నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జీవితంలో తెలుసుకోదగ్గ సత్యాలు చాలా ఉన్నాయి. మొదటిది లా ఆఫ్ అట్రాక్షన్, అంటే మనల్ని ఆకర్షించేది. ఈ ఆకర్షణ శక్తి లేదా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో చూడండి, సిగరెట్ తాగేవారు మరో సిగరెట్ తాగేవారితోనే స్నేహం ఎక్కువగా చేస్తారు. ఇలా ఆకర్షణ ప్రకృతిలో సహజం. అయితే మనం దేనికి ఆకర్షితులవుతున్నామని ఆలోచిస్తే, మనలోని ఆలోచనలు ఎలా ఉన్నాయో వాటికి ఆకర్షితులవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డ్రింక్ చేయాలనే ఆలోచన ఉంటే ఆ ఆలోచన తీవ్రత పెరిగి ప్రకృతి లేదా విశ్వంలోకి వెళ్ళి ప్రకృతిలో ఉన్న అలాంటి ఆలోచనలన్నింటినీ సేకరించి మీ ఆలోచనల్ని బలపరిచి అది కార్యరూపం దాల్చి మీరు మద్యం సేవించేలా చేస్తుంది. అదే మీ ఆలోచనలు కనుక మార్పు చేసుకున్నట్లయితే ప్రకృతిలో ఉన్న ఆలోచనలను ఆకర్షించలేరు, కాబట్టి కార్యరూపం దాల్చలేరు, ఫలితంగా మీరు డ్రింక్ జోలికి పోలేరు. సో బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రతి ఆలోచనలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ యూనివర్స్లోకి వెళ్ళి అదే రకమైన ఆలోచనల్ని ఆకర్షించి తిరిగి మనకే చేరుకుంటాయి. దీంతో మన ఆలోచనలకి శక్తి వచ్చి కార్యరూపం పొందుతుంది. ఎలా అంటే, ఒకసారి గ్రీస్ దేశంలో చాలా సంవత్సరాల క్రిందట మేలియన్ అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతను 20 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ఏకాగ్రతతో కష్టపడి మనస్సంతా పెట్టి ఒక అందమైన రూపవతి అయిన స్త్రీ శిల్పాన్ని రూపొందించాడు. ప్రపంచంలో అన్ని దేశాల వారు వచ్చి సందర్శించి ఇలాంటి అందమైన యువతి కళాఖండ ఎక్కడా లేదు అని ప్రశంసించారు. కానీ ఆ ప్రశంసల యొక్క సంతోషం అతనికి కొన్ని రోజులు మాత్రమే. అతను ఆ తర్వాత ఆలోచించాడు, నేను ఎంత తెలివిహీనుణ్ణి, ఒక రాతి బొమ్మ కోసం 20 సంవత్సరాలు అహోరాత్రులు నిద్రాహారాలు మాని కాలాన్ని వృధా చేసి జీవితాన్ని వృధా చేసుకున్నాను అని పరితపించాడు. ఈ శిలా విగ్రహం కనుక నిజమైన యువతిగా అయితే నేను వివాహమాడి జీవితం ఆనందంగా ఉండేది కదా అని భావించాడు. మరలా విగ్రహం ఎదురుగా ఏకాగ్రతతో శిల్పి యువతిగా మారాలని కొన్ని సంవత్సరాలు రాత్రింబవళ్ళు ఏకాగ్రతతో ధ్యానించాడు. ఒకరోజు శిల యువతిగా నిజంగానే మారింది. అతను యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది కథ కాదు, నిజంగానే జరిగింది. అంటే ఒక ఆలోచన ఏకాగ్రతతో ఉంటే ప్రకృతి తోడై నీకు కావాల్సింది ఏర్పరుస్తుంది. అందుకనే మన ఆలోచనలు ఎలాంటివి అని ఒకసారి కాగితం మీద రాసుకొని వాటిని పరిశీలించి చెడు ఆలోచనలు వదిలేసి మంచి ఆలోచనలు మాత్రమే మనసులో ప్రవేశపెట్టాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు కోరుకున్న ఆలోచనలో నెగిటివ్గా ఉండకూడదు, ఇతరులకి సమాజానికి ప్రమాదకరణమై ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అప్పుల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తే అప్పులు ఎక్కువ అవుతాయి. అంటే మన ఆలోచనలు ఎక్కడ కూడా లేదు, కాదు, వద్దు, జరగదు, జరగకూడదు, అవసరం లేదు అనే పదాలు ఆలోచనలో వాడకూడదు. ఏ నెగిటివ్ పదాలు వాడితే అవే పనిచేస్తాయన్నమాట. ఉదాహరణకు, నేను అనారోగ్యం నుంచి బయటపడాలి అనే బదులు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఉంటాను అని అనుకోవాలి. నేను అప్పుల నుంచి లేదా రుణాల నుంచి విముక్తుని అవ్వాలి అనే బదులు నేను ధనవంతుణ్ణి అవుతున్నాను, అయ్యాను అని అనుకోవాలి. నా అశాంతి పోవాలి అనే బదులు నేను ప్రశాంతంగా ఉన్నాను, ఉంటాను అని ఆలోచించాలి. ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో వాడండి. మనం మానవ ట్రాన్స్మిటింగ్ టవర్ లాంటి వాళ్ళం. మనం మన ప్రతి ఆలోచన ప్రపంచంలోకి, అంటే యూనివర్స్లోకి పంపుతాం. అది మనకు తెలియదు. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది నెగిటివ్ ఆలోచనలు పంపితే ఆ ప్రాంతం అంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అలాగే పాజిటివ్ ఆలోచనలు పంపితే కనుక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అందుకనే కొన్ని ప్రాంతాల్లో ఫ్రాక్షనిజం, రౌడీజం ఎక్కువగా ఉంటాయి, మరికొన్ని ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే యూనివర్స్కి పాజిటివ్, నెగిటివ్ వర్డ్స్ తెలియవండి. సో మనం అది ఏది ఎక్కువగా రిపీటెడ్గా అనుకుంటామో అదే జరుగుతుంది. ఇక్కడ మనం మారాలి, మన జీవితం మారాలి అంటే ముందు మన ఆలోచనలు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ మార్చుకుంటే మన జీవితంలో మార్పు తీసుకురావచ్చు. అయితే మన ఆలోచనల్ని, నమ్మకాల్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి, నమ్మకం ఉండాలి ముందు. మన గత ఆలోచనలే మన ప్రస్తుత జీవితం అండి. మన ప్రస్తుత ఆలోచనలే మన భవిష్యత్ జీవితాన్ని క్రియేట్ చేస్తాయి. మన ఆకర్షణ సిద్ధాంతం, అంటే మన లా ఆఫ్ అట్రాక్షన్, మన యూనివర్స్ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్, రెండు ఒకటే. మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితం అవుతుంది. మన ఆలోచన లేనిదే, మనం కోరనిదే ఏది కూడా మన జీవితంలోకి రాదు. దీనికి ముందుగా మనం అందరి పట్ల ప్రేమ భావన చూపించాలండి. విశ్వం అంతా ప్రేమతో నిండి ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ శక్తి. మనం ఏది ఇస్తామో మనకు అదే వస్తుంది. ద్వేషం ఇస్తే ద్వేషమే వస్తుంది, స్నేహం ఇస్తే స్నేహమే వస్తుంది. ఇది ప్రకృతి సూత్రం, ఆకర్షణ సూత్రం కూడా ఇదే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ పార్ట్నర్కి మధ్య కొంతకాలంగా రిలేషన్ బాగోలేదు అనుకుందాం. మీకు రిలేషన్ స్ట్రాంగ్గా అవ్వాలి, హ్యాపీగా ఉండడం అంటే ఇష్టం అనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో ఖచ్చితంగా మీ మధ్య రిలేషన్ మీరు అనుకున్నట్లుగే బాగుండేలా చేయొచ్చు.
ఇది ఎలా జరుగుతుంది అంటే, మొదట సంకల్పం చేసుకోండి, నేను నా పార్ట్నర్ నా రిలేషన్లో ప్రేమగా ఉన్నామని త్రికరణ శుద్ధిగా నమ్మండి. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో దాన్ని ఊహించుకోండి. దీన్నే మెంటల్ విజువలైజేషన్ అంటారు. మీరు చాలా ప్రేమగా ఉన్నట్టు మెంటల్ పిక్చర్ని విజువలైజ్ చేసుకోవాలి. ఇలా మీరు చేసుకోండి, ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు అది మన సబ్ కాన్షియస్లో నిండి అక్కడి నుంచి కాన్షియస్ని అధిగమించి కార్యరూపంలోకి వచ్చి పనిచేస్తుంది. దీనికి ప్రకృతి సహకరిస్తుంది, కావాల్సినవి సమకూరుస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం అండి. మన అభివృద్ధి సాధించాలంటే ఏ పాజిటివ్ ఆలోచన అయినా తీసుకొని ప్రయోగం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బరువు తగ్గాలి అనుకోండి, మీ ఆలోచనలు బరువు తగ్గాలి అని నెగిటివ్గా ఉండకూడదు. నేను స్లిమ్గా ఉన్నాను ఉంటాను అని అనుకోవాలి. ఇక్కడ మన పరిస్థితుల్ని మార్చాలంటే ముందు మన ఆలోచనలు మారాలి. చాలామంది అనుకుంటారు ప్రస్తుతం నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాను అని. ఎందుకంటే మీ పూర్వపు ఆలోచనలే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చాయి. మనం ఏ ప్రతి చిన్న విషయాన్నైనా సరే, మన భార్యను, భర్తను, పిల్లలనో, ఫ్రెండ్స్నో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పొగడాలి. ఇది చాలా పాజిటివ్ శక్తినిచ్చి మరలా మనలో పాజిటివ్ ఆలోచనల్ని పెంచుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో మనం ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తాం, విమర్శలు. దానివల్ల నెగిటివ్ శక్తి వృద్ధి అయ్యి మనుషులు దీర్ఘకాలంలో అలానే తయారవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించకండి, పొగటం మంచిదండి. మీ పిల్లలు సన్నాసి సన్నాసి అని తిడతారు, వాడు నిజంగానే సన్నాసులని తయారైపోతారండి. సో భార్యాభర్తల మధ్య రిలేషన్ అయినా, తల్లిదండ్రులు పిల్లల మధ్య లేదా మీ బంధువుల మధ్య సంబంధాలు బాగా లేకపోయినా సరే, కారణం మీ విమర్శలే. ఒక వ్యక్తి రోగం వచ్చినప్పుడు మంచి ఆలోచనలు మనసులో ప్రవేశపెడితే రోగం నయమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ రోజున నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది అని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. కనీసం ఒక 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే రోగాలు ఉండవని, మనసు మీద ఒత్తిడి ఉండదని, ఆనందమైన మనసుతో ఉండే వాళ్ళ శరీరంలో రోగం నిల్వదు అంటారు. ప్రతి సెకండ్కి పాత కణాలు చనిపోయి కొత్త కణాలు లక్షల్లో పుడుతుంటాయి. ఆలోచనలు మంచిగా ఉంటే మంచి కణాలు నిర్మితమై శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. క్రిస్టియానిటీ సిద్ధాంతం ప్రకారం కోపం అనేది పాపం, కాబట్టి కోపం వదిలితే రోగం వదిలినట్టే. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్ వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ ఛానల్ నేమ్. ప్లీజ్ సపోర్ట్ ఇన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.